హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్క తెలంగాణ ఇళ్ళలో. ఇదైతే మేము తిరుపతికి అయితే వెళ్ళాము, ఆ వ్లాగ్ అన్నమాట. మమ్మీ వాళ్ళతో కలిసి అయితే వెళ్ళాము. సో ఈ వ్లాగ్లో చూడండి మేము ఏమేమి చేసామో, తిరుపతికి ఎలా వెళ్ళాము. ఫస్ట్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము, ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చి అయితే వెయిట్ చేసాము మమ్మీ వాళ్ళు అండ్ మేము. సేమ్ టైంకి అయితే రీచ్ అయ్యాము. చాలా కోఇన్సిడెన్స్ అనమాట, ఇద్దరం ఒకటేసారి అక్కడ క్యాబ్ దిగినాం. ఇంకా తర్వాత ఈ పిల్లల్ని పట్టుకొని అక్కడ వెయిట్ చేస్తున్నాం ఇంకా రైల్వే స్టేషన్లో. ఇంకా మా సాహిత్య మంచిగా క్యాబ్లో పడుకుంది, అక్కడికి వెళ్ళగానే లేచి ఇంకా స్టార్ట్ చేసింది. ఇదేమో మా చిట్టి కోడలు అనమాట, దీనికి పేర్లు చూడడం అంటే చాలా ఇష్టం. ఇంకా తర్వాత మేము పొద్దున్న ట్రైన్ అయితే దిగిన తర్వాత సర్వీస్ అపార్ట్మెంట్ అయితే బుక్ చేసుకున్నాము తిరుపతిలో. చాలా అంటే చాలా బాగుండే ప్లేస్. మాకు 1 డేకి 7,000 తీసుకున్నారు అనుకుంటాం, ఇంతమంది కాబట్టి చాలా బాగుండే. అండ్ ఫెసిలిటీస్ అయితే అన్నీ ఆల్మోస్ట్ అరేంజ్ చేశారు. ఇక్కడ తులసి కోట చూసారా ఎంత బాగుందో, చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా ఒక డ్రీమ్ హౌస్ లాగా అనిపించింది నాకైతే. ఇంకా మనకి ఎప్పుడైనా చాలా ప్లేస్ కొనుక్కుంటే మనము ఇంత పెద్ద ఇల్లు కట్టుకుందాం డాడీ అని చెప్పిన డాడీకి. సో మేమైతే ఇంకా దర్శనం కోసం అయితే రెడీ అవుతున్నాము, ఆల్మోస్ట్ రెడీ అయిపోయాం అందరం. ఇంకా దర్శనానికి వెళ్ళడానికి ముందు కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ అయితే మేము వకుల దేవి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది అక్కడ మేము ఒక క్యాబ్ బుక్ చేసుకుంటాం కదా, ఆ డ్రైవర్ చెప్పాడనమాట ఇది కొత్తగా కట్టారు టెంపుల్ అని. అంటే ఇంతకుముందు ఉండే అంట, కాకపోతే ఈ మధ్య రినోవేట్ చేశారు. నాకైతే ఇది కొంచెం మన హైదరాబాద్లో ఉన్న జూబ్లీ హిల్స్ టెంపుల్ ఉంటుంది కదా, అలాగే అనిపించింది కొంచెం. కానీ ఫుల్ ఎండ, మేము చాలా ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము 9:30కి. అప్పటికే ఫుల్ ఇంకా ఎండ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చెప్పులు విప్పేసి ఇంకా పైనకి అయితే వెళ్ళాము. యాక్చువల్గా పైన కూడా ఉంది చెప్పులు విప్పడానికి ప్లేస్. సో ఇదంతా నడిచిన తర్వాత ఇక్కడ చెప్పులు విప్పేసి పైనకి ఎక్కాలన్నమాట. ఓ మై గాడ్, చాలా ఇట్లా స్లోప్ ఉండే, అంటే ఎక్కడం కూడా చాలా ఇబ్బంది అయింది. కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా కష్టమే. పాపం డాడీ అయితే ఇంకా కృతిని ఎత్తుకొని ఎక్కుతూ ఉంటే ఓ మై గాడ్, ఫుల్ ఆయాసం వచ్చేసింది వాళ్ళకి. ఇంకా గోలు అయితే ఫాస్ట్గా ఉరికింది, బట్ ఇంకా ఈ నైట్ వరకు తనకి ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో తనే నడిచింది, ఏమి ఎత్తుకోలేదు. సో ఇంకా నైట్ వరకు అయితే టైర్డ్ అయిపోయింది. ఆ ఎండకి ఇంకా తిరగడము, చాలా కింద తిరుపతిలో చాలా టెంపుల్స్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము. ఇంకా మనమే ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఫాస్ట్గా దర్శనం, ఎంతసేపు చాలా తొందరగానే అయిపోయింది అన్ని ప్లేసెస్లో. సో ఈ ప్లేస్ చూడండి చాలా ఇట్లా ఎంత హైట్గా ఉందో. దిగేటప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా ఉరికొచ్చేసినాం ఇంకా కిందకి. ఎక్కేటప్పుడు మాత్రం అమ్మో, ఒక పనిష్మెంట్ లానే అనిపించింది. ఎండ ఇక్కడ పక్కన వైట్ పెయింట్ వేసారు కదా, దానిపై నుంచి నడుచుకుంటూ వెళ్తే కాలేం కాలలేదు, కానీ అంత హైట్ ఎక్కేసరికి మాత్రం ఓ మై గాడ్. ఇంకా యాక్చువల్గా ఇక్కడ కూడా ఇప్పుకోవచ్చు అనమాట చెప్పులు. సో మేము ఆవేశపడి కిందనే ఇప్పేసి వచ్చాము, కాళ్ళు కాలినాయి ఆ కొద్దిసేపు కూడా. సో ఇంకా ఇక్కడేమో స్టెప్స్, అసలు కింద నుంచి కూడా స్టెప్సే పడితే బాగుండేదేమో. కొంచెం స్టెప్స్ ఎక్కడం ఓకే, కానీ అంత ఇట్లా హైట్గా ఉన్నది ఎక్కడ మాత్రం చాలా కష్టం. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫోన్స్ అయితే అలో చేయరు కదా, జస్ట్ టెంపుల్ బయట సైడ్ ఎలా ఉందో చూద్దాం. వకులాదేవి అంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మగారు అనమాట. సో ఇక్కడైతే టెంపుల్ ఇలా ఉంది. లోపల కూడా దర్శనం ఫాస్ట్గానే అయిపోయింది, ఒక 10 మినిట్స్లో. కొంచెం రష్ అయితే ఉండే. మేము యాక్చువల్గా ఫస్ట్ పైన అందరూ పైనకి వెళ్ళి తర్వాత నెక్స్ట్ డే కింద దర్శనం చేసుకుంటారు కదా. సో మేము ట్రైన్ టికెట్స్ ఒక రోజు ముందు బుక్ చేసుకోవడం వల్ల ఫస్ట్ కింద తిరిగామన్నమాట అన్ని టెంపుల్స్కి. ఎప్పుడు వెళ్ళినా మేము ఫస్ట్ తిరుమలకి వెళ్ళిన తర్వాత తిరుపతికి వచ్చి అన్ని టెంపుల్స్ చూసేవాళ్ళము. సో ఇక్కడైతే దర్శనం అయిపోయిన తర్వాత కింద కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఎండకి మా మొహాలు అయితే వాడిపోయినాయి అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ సురేష్ ఇంకా పిల్లల్ని, ఐ మీన్ సాహిత్యాన్ని హ్యాండిల్ చేసేసరికి చాలా టైర్డ్ అయిపోయాడు. ఇంకా సాహిత్య మాత్రం చాలా యాక్టివ్గా ఉంది, వాళ్ళకి తిరగడం అంటే ఇష్టం కదా. సో దాని తర్వాత లంచ్ అయితే చేసాము. ఇంకా ఒక చిన్న మీల్స్ దొరికే ప్లేస్లో అయితే తీసుకెళ్ళాడు జీప్, దాన్ని ఏమంటారు జీప్ అంటారో అతను. సో అక్కడ లంచ్ చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ టెంపుల్స్ కూడా చూసుకున్నాం అన్నమాట. ఇది ఎండింగ్లో. ఇంకా మిగతా టెంపుల్స్ దగ్గర మాకు కొంచెం ఫోన్ అలో చేయలేదు కాబట్టి ఆల్మోస్ట్ పద్మావతి టెంపుల్ దగ్గర, ఇంకా కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర, అన్నీ దగ్గర ఫోన్లోనే కార్లోనే పెట్టేసి వెళ్ళాం అన్నమాట ఫోన్స్ అన్నీ.
సో ఇది నైట్ కపిలో తిరుగుతాం. మనకి ఇది కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఒక చిన్న వాటర్ఫాల్ ఉంటుంది, అంటే వర్షాకాలంలో మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి వాటర్. ఇది సమ్మర్ కాబట్టి చాలా కొంచెమే ఉండే వాటర్ఫాల్ అయితే. మేము ఒక 5 ఇయర్స్ బ్యాక్ అట్లా వెళ్ళినప్పుడు అయితే అక్కడ వాటర్ఫాల్ దగ్గరికి కూడా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసాము. కపిల తీర్థం ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. ఇది అపార్ట్మెంట్ లోపల ఎలా ఉందో చూపిస్తాను. సేమ్ మేము మొన్న గోవాకి వెళ్ళినప్పుడు ఎలా అయితే బుక్ చేసుకున్నామో విల్లా, ఇది కూడా అదే టైప్ అన్నమాట. సో మేము వంట కూడా మేమే ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి కింద వాచ్మెన్కి చెప్తే వాళ్ళు గ్రాసరీస్ అయితే తెచ్చిచ్చాడు. ఉప్మా ఇంకా ఈవినింగ్ అయితే పప్పు చేసుకుందాం అనుకున్నాం, టమాటో పప్పు. సో దానికి కావాల్సిన సామాన్ అన్నమాట, ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి అన్నీ తెచ్చిచ్చారు. మేము మంచిగా వంట అయితే చేసుకున్నాము. పొద్దునంతా ఇంకా టెంపుల్స్ దగ్గర అలసిపోయి అక్కడ మధ్యలో లంచ్ చేసాము. ఇప్పుడు డిన్నర్కి అనమాట ప్రిపరేషన్స్ చాలా బాగుండే. ఇది అపార్ట్మెంట్ అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అసలు చాలా కంఫర్టబుల్గా ఉంది. పిల్లలతో వెళ్ళే ఫ్యామిలీస్కి అయితే చాలా బెటర్. యాక్చువల్గా మేము ఇంతమందిమి వెళ్ళాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ అనుకుంటాం. సో మాకైతే మంచిగా సరిపోయింది, 15 or 10 మెంబర్స్ అనుకుంటాం. నెక్స్ట్ ఇంకా ఆంటీ వాళ్ళైతే చాలా స్నాక్స్ అయితే తీసుకొని వచ్చారు. వీడేమో మా అన్న మంచిగా స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్రిడ్జ్ కూడా ఉంది మనకి. ఇంకా 2 బెడ్రూమ్స్, ఒక పెద్ద హాల్ అన్నమాట. ఇక్కడ చూడండి చాలా పెద్ద ఉంది హాల్ అయితే. ఇంకా మేమైతే బలగం మూవీ తిరుపతిలో చూసామన్నమాట. యాక్చువల్గా అక్కడ టీవీ కూడా ఇచ్చారు, నెట్ కనెక్షన్ అన్నీ ఉన్నాయి. సో అందరం కలిసి కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసాము. బెడ్స్ ఏమో ఫోల్డబుల్ బెడ్స్ అన్నమాట. మనకి 2 బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఎక్స్ట్రా బెడ్స్ కావాలంటే ఇలా ఇచ్చారు. అవన్నీ వేసుకొని ఇంకా అపార్ట్మెంట్ని ఫుల్గా యూజ్ అయితే చేసుకున్నాము. లగేజెస్ పెట్టుకొని అందరం, ఇక కిడ్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. ఫోల్డబుల్ బెడ్ అన్నా కదా, అది ఇలా ఉంటుంది. మనం ఫోల్డ్ చేసి నార్మల్గా బయట పెట్టేసుకోవచ్చు, అవసరం ఉన్నప్పుడు ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 2 బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు అండ్ ఎయిర్ కండిషన్ కూడా ఉంది. సో బెడ్స్ కూడా చాలా నీట్గానే అరేంజ్ చేశారు. యాక్చువల్గా మేము ఫస్టో సెకండో మరి దీంట్లో రెంట్కి వచ్చిన వాళ్ళం, ఐ మీన్ 1 డే తీసుకున్న వాళ్ళం మేమే అనుకుంటాం. సో వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా చాలా బాగున్నాయి. అన్ని ఫెసిలిటీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. అండ్ ఇక్కడ నుంచి మనకి తిరుపతి తిరుమల కొండ కూడా కనిపించింది అనమాట. ఇది బయట బాల్కనీ, ఇది ఇంటి ముందు పార్కింగ్ ప్లేస్ అనమాట. యాక్చువల్గా వీళ్ళు వేరే అపార్ట్మెంట్ కూడా బిల్డ్ చేస్తున్నారంట. సో అక్కడ చూడండి చిన్నగా లైట్ కనిపిస్తుంది కదా, అది తిరుమల వెంకటేశ్వర స్వామి గారు ఉండే ప్లేస్. సో ఇక్కడ నుంచి మంచిగా అది కూడా కనిపించింది. ఇదంతా తిరుపతి టౌన్ అన్నమాట. కాకపోతే ఫుల్ హ్యూమిడిటీ ఉండే, ఎందుకో తెలియదు, అసలు చాలా ఘోరంగా ఉడకపోసింది అనమాట. ఓ మై గాడ్, ఎండ ఎక్కువగానే ఉంది. ఈవినింగ్ కూడా చాలా అసలు ఇట్లా సఫకేటింగ్గా ఉండే. సో ఇక్కడ ఇంటి చుట్టుపక్కల ఇట్లా ఉండే ప్లేసెస్ అయితే. సో మా ఫస్ట్ డే తిరుపతిలో అయితే ఇలా జరిగింది. ఇంకా నైట్ అంతా వంట చేసేసుకొని తినేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాము. డే అంతా ఫుల్గా తిరిగాము కాబట్టి. సో అక్కడ చూడండి స్వామివారి టెంపుల్, ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది. ఆ తిరుమల కొండలు చూడండి,